నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న నటుడు నవదీప్ అదేవిధంగా ఇక ఎఫ్ క్లబ్ మేనేజర్ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఎఫ్ క్లబ్ మేనేజర్ ని సుదీర్ఘంగా విచారించనున్న ఈడీ అధికారులు. ఎఫ్ క్లబ్ మేనేజర్ బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు గుర్తింపు అయినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ క్లబ్ మేనేజర్ కి సంబంధించి పెద్ద ఎత్తున బ్యాంక్కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా సమాచారం. నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ ఇద్దరిని కలిపి విచారించనున్న ఈడీ అధికారులు. అదేవిధంగా మరోసారి విచారణకు హాజరు కావాలని కెల్విన్ కి ఈడీ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న నటుడు నవదీప్, అదేవిధంగా ఎఫ్ క్లబ్ మేనేజర్ ని ఇద్దరిని కలిపి ఒకేసారి విచారించనున్న ఈడీ అధికారులు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, మరి కాసేపట్లోని ఈడీ కార్యాలయానికి సినీ నటుడు నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ఇద్దరు కూడా హాజరు కానున్నారు. ఎఫ్ క్లబ్ కేంద్రంగా మాదక ద్రవ్యాలు కొనుగోలు జరిగాయని ఇప్పటికే ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అదే వాంగ్మూలాన్ని ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ గా ఉన్న కెల్విన్ కూడా వెల్లడించడంతో ఇప్పుడు ఈ రోజు వీళ్ళిద్దరు విచారణ అనేది కీలకంగా మారింది. ఎఫ్ క్లబ్ అప్పటి మేనేజర్ బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ఈ నవదీప్ బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ పరిశీలించనుంది. నవదీప్ గతంలో నిర్వహించిన ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీల పైన ప్రధానంగా ఈ రోజు ఈడీ దృష్టి పెట్టింది. కెల్విన్ తమకు తెలియదని ఈ విచారణలో కొంతమంది టాలీవుడ్ నటులు చెప్పినప్పటికీ కెల్విన్ తో అందరికీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అతని ద్వారానే డ్రగ్స్ అన్ని కొనుగోలు జరిగాయి అనేది ఈడీ ముందున్న ఈడీ ముందు అన్ని కూడా వివరాలు అన్ని కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమే నేడు మరోమారు కెల్విన్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తారు. కెల్విన్ ని కూడా ఈ రోజు నవదీప్ అటు ఎఫ్ క్లబ్ లాంచ్ మేనేజర్ ఇద్దరిని కలిపి ముగ్గురిని కలిపి విచారించనున్నారు. ఎఫ్ క్లబ్ మేనేజర్ అకౌంట్స్ నుంచి కెల్విన్ అకౌంట్ కి నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ఇప్పటికే పక్క ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కొంత కీలకంగా మారనుంది. భారతి, రైట్, థ్యాంక్ యూ పవన్.